ఏపీ కోనసీమ జిల్లాలోని గోదావరి నదిలో ముగ్గురు యువకులు గల్లంతయ్యారు. కొత్తపేట నియోజకవర్గం రావులపాలెనికి చెందిన ఈశ్వర్ రెడ్డి, సంపత్ రెడ్డి, జయకుమార్ ఈతకు వెళ్లి గల్లంతయ్యారు. వీరితో పాటు వెళ్లిన రాజేష్ ఈత రాక గట్టు మీద ఉండిపోయాడు. ఎంతసేపటికి వెళ్లిన వాళ్లు రాకపోవడంతో రాజేష్ పోలీసులకు సమాచారం అందించాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని గజ ఈతగాల సహాయంతో మృతదేహం కోసం గాలించారు. ఇద్దరి మృతదేహాలు లభ్యమయ్యాయి. మరో వ్యక్తి కోసం గాలిస్తున్నారు. ఏపీ కోనసీమ జిల్లాలోని గోదావరి నదిలో ముగ్గురు యువకులు గల్లంతయ్యారు. కొత్తపేట నియోజకవర్గం రావులపాలెనికి చెందిన ఈశ్వర్ రెడ్డి, సంపత్ రెడ్డి, జయకుమార్ ఈతకు వెళ్లి గల్లంతయ్యారు. వీరితో పాటు వెళ్లిన రాజేష్ ఈత రాక గట్టు మీద ఉండిపోయాడు. ఎంతసేపటికి వెళ్లిన వాళ్లు రాకపోవడంతో రాజేష్ పోలీసులకు సమాచారం అందించాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని గజ ఈతగాళ్ల సహాయంతో మృతదేహం కోసం గాలించారు. ఇద్దరి మృతదేహాలు లభ్యమయ్యాయి. మరో వ్యక్తి కోసం గాలిస్తున్నారు.